ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఓవైసీ ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. హిందూ దేవుణ్ణి కించపరచడం, హిందూ మతాన్ని తప్పుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఒక రాముడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు అని ఈ రకంగా మాట్లాడి ఓవైసీ ఈ యొక్క హిందువుల్ని తప్పుగా భావించి ముస్లింలకు తప్పుడు ఆలోచన కల్పిస్తున్నాడు. చాలా ప్రాంతాలు ఇక్కడ అమర్నాథ్ ప్రాంతం అయితేనేమి, శ్రీశైలం లాంటి ప్రాంతంలో అయితేనేమి, అమర్నాథ్లో పూజలు ముస్లింలే, హిందువులందరూ దర్శనం చేసుకుంటారు. అదే శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో పువ్వులు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ముస్లింలు చాలా ఉన్నారు వాళ్ళ కొట్లలో. ఆ రకంగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి జీవిస్తున్న భారతదేశంలో చాలా దుర్మార్గంగా ఓవైసీ చాలా దురదృష్టకరమైన మాటలతోటి హిందువులను కించపరిచి ఈ రకంగా ఓవైసీ మాట్లాడాడు. ఇంతవరకు ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చట్టం పని చట్టం చూస్తుందంటే ఇక్కడ చట్టం పరిపాలిస్తుందా, ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయా, ప్రతిదీ కోర్టులకు అప్పచెప్పి కోర్టులు పరిపాలిస్తున్నాయా, ఇలా ప్రభుత్వం ఇంతవరకు మాట్లాడలేదు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇలాంటి దుర్మార్గమైన మాటలతోటి ఓవైసీ ముస్లింలు రెచ్చగొట్టి హిందువులకి ముస్లింలకి విడదీసి ఈ రకంగా అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే దీని వెనకట్లు ఏదో టెర్రరిస్టుల యొక్క అస్తం ఉందనిపిస్తుంది. దీనికి టెర్రరిస్టుల యొక్క సంబంధాలు ఉన్నాయనిపిస్తున్నాయి. టెర్రరిస్టులు ఏ రకంగా అయితే భారతదేశాన్ని ముట్టడి చేసి ఏ రకంగా అల్లకల్లోలం చేద్దామనుకుంటున్నారో ఆ రకమైన మాటలతోటి మత ఛాందస విషయాలతోటి ఈ రకంగా అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి దీన్ని నిగ్గు తేల్చడానికి పోలీసు యంత్రాంగము, అధికారులు, ముఖ్యమంత్రి అలాగే అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. అలాగే హిందువుల్లో కూడా మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు సర్వభావాలతో కూడుకున్న సమస్త హిందువులే కాదు, సెక్యులర్ పేరుతో ఉండి మైనార్టీలను రెచ్చగొట్టుతున్న, మైనార్టీలను కాపాడుతున్నది ఈ ప్రభుత్వం. అలాంటి హిందూ సమాజాన్ని నిద్రలేపి హిందువులందరినీ కూడా ఒక్కటి చేసి ఒక తాటిపై చేసి దీని మీద సరైన ఉద్యమం తీసుకురావాలని మేము అనుకుంటున్నాం.